తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం. నా పేరు హుసేన్ ఖాన్, జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థిని, విజయనగరం జిల్లా స్పోక్స్ పర్సన్. అయితే ఈరోజు వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే కేతం రెడ్డి వినోద్ రెడ్డి. ఇతను జనసేన పార్టీలో ఒట్టు గత కొన్ని సంవత్సరాలుగా, ఇప్పుడు రీసెంట్గా వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. అతని గురించి వీడియో చేయడం జరుగుతుంది. అయితే కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారికి కొన్ని సూటి ప్రశ్నలు, అతను అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా ఇవ్వడం జరుగుతుంది. కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారు, మీరు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో దాదాపుగా 40 నిమిషాలు మాట్లాడారు, వాటర్ తాగడం మాట్లాడడం. ఈ 40 నిమిషాలు దాదాపుగా ఒక 20 నిమిషాల వరకు వైసీపీకి భజన కొట్టడం, చిడతలు వాయించడం ఇదే చేశారు. మరొక 20 నిమిషాల్లో జనసేన పార్టీ గురించి, జనసేన నాయకుల గురించి, నాదెండ్ల మనోహర్ గారి గురించి వివిధ సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మీరు దానికి మీకు సమాధానం వీడియో చేయడం జరుగుతుంది. అయితే కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారు, మీకు సూటిగా చెప్తున్నాం, మీరేవైతే కొన్ని పాయింట్లు చెప్పారో జనసేన గురించి, మరి ముఖ్యంగా జనసేన పార్టీ ఒక నాయకుడికైనా తయారు చేసిందా ఈ 10 సంవత్సరాల్లో అని అడిగారు. ఇంకో ప్రశ్నలో మీరు అడిగారు పవన్ కళ్యాణ్ గారి చేతిలో పార్టీ లేదు, జనసేన పార్టీ లేదని. ఇంకో మాట అన్నారు మీరు నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీని రేప్ చేస్తున్నారని చెప్పి. ఇంకో మాట కూడా మీరు అన్నారు జనసేనలో కష్టపడే వారికి గుర్తింపు లేదని చెప్పి. అయితే ఒక విషయం తెలియజేసుకుంటున్నాను, మీరు మా జనసేన పార్టీలో ఉన్నప్పుడు నేను కానిస్టేబుల్ కొడుకుని, కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునేవారు. అటువంటి కానిస్టేబుల్ కొడుకుకి అవకాశం ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ. నేను ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నానన్నారు, వివిధ పదవుల్లో చేశానన్నారు. అయితే మీరు జనసేనలో వచ్చి మీకు డైరెక్ట్ గా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది, అది మీకు కాంగ్రెస్ పార్టీలో కట్టి ఇవ్వడం జరగలేదు. ఈ విషయం మీరు గమనించండి. మరొక విషయం ఏంటంటే నాదెండ్ల మనోహర్ గారు రేప్ చేస్తున్నారు జనసేన పార్టీకి. నిజంగా నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ రేప్ చేస్తే 2019లో మీకు ఎమ్మెల్యే టికెటే వచ్చేది కాదు. నాదెండ్ల మనోహర్ గారు తలుచుకుంటే ఆ టికెట్ లేకుండా చేయగలరు, కానీ అతను అలా చేయలేదు. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారు ఎప్పుడూనో అటువంటి వ్యక్తి కాదని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీ ఒక నాయకుడికైనా తయారు చేసింది అంటున్నారు. అది మీకు ముఖ్యంగా కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. జనసేన పార్టీ తరఫున ఏంటంటే గొట్టా కొట్టిన మీ వయసు కొంచెం మీకన్నా చిన్న వయసు ఉండొచ్చు సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. అతను మీ వయసు దగ్గరే ఉంటుంది, అతను పోటీ చేశారు, అతను జనసేన పార్టీలోనే పుట్టారు, జనసేన పార్టీలోనే పెరిగారు. ఈరోజు రాష్ట్రం అంతా సందీప్ పంచకర్ల అంటే అందరికి తెలుసు, ఒక గుర్తింపు ఉంది. అంటే జనసేన పార్టీ తయారు చేసిన నాయకుడు అతను. ఇంకో విషయం చూసుకున్నట్టుగైతే నేను కూడా ఒక సామాన్య సైకిల్ మెకానిక్ కొడుకుని, కానీ ఈ రోజు జనసేన పార్టీ నాకంటూ ఒక కార్పొరేటర్ సీట్ ఇచ్చింది, కార్పొరేటర్ గా పోటీ చేశాను, విజయనగరం జిల్లా స్పోక్స్ పర్సన్ గా ఉన్నాను. ఈ రోజు రాష్ట్రం అంతటా మన జనసైనికులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా హుసేన్ ఖాన్ అంటే తెలుసు. సో ఈ విధంగా జనసేన పార్టీ కష్టపడే వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి గుర్తింపుని వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇస్తూనే ఉంది. మీరు మీకు ఓపిక సహనం లేక మీరు వెళ్ళిపోతే దాన్ని మేమే చేయలేం. అయితే మీరు ఉన్నప్పుడు కష్టపడ్డారు, పార్టీ కోసం కొన్ని కార్యక్రమాలు చేశారు, కాకపోతే వైసీపీలో చేరగానే మీకు జనసేన పార్టీ చేదైపోయి వైసీపీ పార్టీ మిమ్మల్ని చేర్చుకుంది జనసేన పార్టీ కోసం తిట్టించడానికి. ఆ కార్యక్రమం నిన్నటితోనే మొదలెట్టేశారు, నిన్నటి నుండి తిట్టడం మొదలెట్టేశారు, తిడుతూనే ఉన్నారు. మిమ్మల్ని వాడుకోవడానికే తప్ప వైసీపీ పార్టీ మీకు టికెట్ కూడా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు సినిమా యాక్టర్ అలీ ఉన్నాడు, కమెడియన్, అతను కూడా మీలాగే విర్రవీగాడు, జనసేన పార్టీ నుంచి నోటికి వచ్చి చెప్పాడు, వెళ్ళాడు వైసీపీలో, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఎంపీ టికెట్ వస్తాం. అతని పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. నెక్స్ట్ మీ పరిస్థితి కూడా అంతే. ఒకసారి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఉన్నంత వరకు మన పార్టీ మంచిది, మీరు వెళ్ళిపోగానే చెడ్డది అన్నట్టుగా నోటుకొచ్చి మాట్లాడడం, మీకు పర్సనల్గా మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు మా జనసైనికులు అని చెప్పారు. నిజంగా అటువంటి వ్యక్తులు ఏమైనా మాట్లాడంటే మా పార్టీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది, అవి బయట పెట్టండి. అంతేగాని సాక్ష్యాలు లేని ఆరోపణలు మాత్రం చేయకండి. జనసేన పార్టీలో నాయకులు అంటే బోల్డ్ మంది ఉన్నారు, మీకు కనిపించలేదేమో, చాలా మంది ఉన్నారు నాతో సహా, చాలా పెద్ద పెద్ద నాయకులు కూడాను. మేము జనసేన పార్టీలోనే పుట్టాం, జనసేనలోనే పెరిగాం, కానీ మేము ఇంకో పార్టీ చూడలేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో ఉండొచ్చారు, ఈ విషయం గమనించండి. పవన్ కళ్యాణ్ గారి చేతిలో పార్టీ లేకపోయి ఉండుంటే మీకు టికెట్ అయితే జనసేన పార్టీ నుండి వచ్చేది కాదు. మీకు 2019లో టికెట్ వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు కదా ఇచ్చింది. సో అందువల్ల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చేతిలో లేదన్నది మీకు ఎటువంటి హక్కు లేదు. మీరు వైసీపీలో వెళ్ళారు, వెళ్ళండి, మీకు నచ్చింది చేసుకోండి. అంతేగాని జనసేన గురించి నోటికొచ్చిన మాటలు చెప్తే మాత్రం వినడానికి ఇక్కడ ఒక ఖాళీగా లేరు. తల్లి బిడ్డ న్యాయంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం. అంతేగాని నోటుకొచ్చింది వాళ్ళకి మాత్రం సరైన సమాధానం చెప్తాం. ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి, మీతో పాటు మీ వయసు ప్రతి ఒక్కరికి చెప్తాం. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి, మీరు ఇంటింటికి గడప గడపకి తిరిగినప్పుడు చాలా మంది తిడుతున్నారు పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం, జగన్ కి చాలా పోడుతున్నాను అన్నారు. 3 గంటలు వీడియో చేస్తే నేను ఎడిటింగ్ చేసి గంటే వీడియో పెట్టేవాని చెప్పి చెప్తున్నారు. మరి ఆ గంటలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది తిట్టారు, ఎంతమంది బండబూతులు తిట్టారు, ఆ వీడియోలు లేవా మీ దగ్గర? అవి కూడా ఉన్నాయి కదా, అవి బయట పెట్టండి ఆ వీడియోలు. సో మీరు గడప గడపకి వెళ్ళారు కదా, మీకు ఆ స్వేచ్ఛ ఎవరు ఇచ్చారు? జనసేన పార్టీ కండువా వేసుకున్నారు, జనసేన పార్టీ ఇచ్చింది కదా స్వేచ్ఛ. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు,
గౌరవం లేదు, మర్యాద లేకుంటేనే మీరు గడప గడప తిరిగేశారు, మా కండువా వేసుకొని మా పాంప్లెట్లు పట్టుకొని. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఏదో వైసీపీలో వెళ్ళాం కదా, ఇప్పుడు లేదో బిస్కెట్లు వేస్తారు, దానికి తగ్గట్టు మనం మాట్లాడాలి, మనం చెయ్యాలని చెప్తే ఇక్కడ చేత కాని వాళ్ళైతే ఎవరూ లేరు. మీ మాటకి సరైన ఎదురు మాట చెప్పే గల సత్తా ధైర్యం మా జన సైనికులు మా జనసేన నాయకుల్లోనే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరొకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆలోచించి మాట్లాడాలని చెప్పి మీకు చెప్తున్నాను. ఇక్కడ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన.